పార్టీల్లో ఉన్న నాయకులు, ఎన్నికైన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు కూడా హతాశలైపోతున్నారు. బయట చిరునవ్వు నవ్వుతూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంతంత ఖర్చులు పెట్టాం, కుటుంబాలు నాశనం అవుతున్నాయి ప్రతిష్ట కోసం అని చెప్పని, ఇజ్జత్ మే సవాల్ అని చెప్పని, ఆ పొంగు కొద్దీ ఏమైపోతామని చెప్పని ఆందోళనలో ఉన్నారు. అంత ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడ ఛాన్స్ దొరుకుతున్నా, మరి బతకాలి కదా వాళ్ళు కూడా. మరి మళ్ళీ రోజువారీ రాజకీయంలో ఖర్చు పెట్టాలి కదా, ఇంతమందిని పోషించాలా, ఇంతమంది కార్యకర్తలు నడపాలా, పెట్టిన ఖర్చు డబ్బులు రావాలా, దాని మీద వడ్డీ వేసుకున్న బోళ్ళు ఖర్చు అవుతుంది, ఇక అవినీతి లేకుండా ఎట్లా ఉంటుంది? ఈ నేపథ్యంలో మనం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చూస్తున్నాం. మొట్టమొదటి మన రాష్ట్రం సంగతి, చేయాల్సిన పనుల గురించి. రెండు ప్రధాన పార్టీల్ని, అధికారంలో రాబోతున్న పార్టీ, ప్రతిపక్షంలో కూర్చోబోతున్న పార్టీ ఇద్దరిని నేను కోరుతున్నది, విభేదాలను ఎప్పటికైనా విస్మరించండి. సంకటంలో ఉన్న రాష్ట్రం ఇది. వనరులు లేక రాష్ట్ర విభజన కారణంగా గుండెలు గాయమై, హైదరాబాద్ను కోల్పోయిన కారణంగా ఆర్థికంగా చితికిపోయి, యువతాశలు నెరవేర్చడం ఎట్లాగా, అభివృద్ధిని సాధించడం ఎట్లాగా, మౌలిక సదుపాయాలు పెంచినట్లాగని చెప్పని తీవ్రమైన ఆవేదనలో ఉన్న రాష్ట్రం ఇది. దానికి ఢిల్లీ నుంచి రావాల్సిన సాయం కూడా అందలేదు. ముందు ఆ సాయాన్ని అందుకునే ప్రయత్నాన్ని చేయాలి, కలిసి చేయాలి. లోక్సత్తానే, ప్రజాస్వామ్య పీఠం లోక్సత్తా ఒక నిపుణుల బృందాన్ని నియమించాం. 17 నిష్ణాతులైన నిపుణులు, పార్టీలకు అతీతమైన వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవారు, న్యాయకోవేదులు, ఆర్థికవేత్తలు, పరిపాలనా దక్షులు అందరితో. 4 జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు, మన తెలుగు రాష్ట్రాలకు చెందని వాళ్ళు, ఏ పార్టీకి చెందని వాళ్ళు, వారు దాన్ని జాతీయ స్థాయిలో పరిశీలన చేసి వారు ఆమోదముద్ర వేశారు. నిర్దిష్టంగా ఢిల్లీ నుంచి ఏ అంశంలో ఎంత రావాలో సాధికారికంగా సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. దాన్ని ఉపయోగించుకోండి, ఒడుపుగా సాధించుకోండి. ఒకవేళ ఢిల్లీకి డబ్బులు లేకపోతే, ఢిల్లీ దగ్గర కూడా డబ్బులు లేవు, మన ఖజానా మన కష్టాలు మనకున్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు వాళ్ళకున్న కమిట్మెంట్స్, ఖర్చులు పోతే అదనంగా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడ ఏం లేదు. కానీ డబ్బులు ఇవ్వలేకపోయినా ఢిల్లీకి ఇతర వెసులుబాట్లు ఉన్నాయి. మనకి ఉన్న రుణాలను వారు మాఫీ చేయొచ్చు, కానీ ఢిల్లీకి మనం చెల్లించాల్సిన డబ్బులు చాలా ఉంటాయి. వివిధ పద్ధతుల కింద కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ చాలా డబ్బులు చెల్లించాల్సి ఉంటాయి. మీరు డబ్బు క్యాష్ ఇవ్వలేరు, ఇవాళ రుణాలు మాఫీ చేయండి. మీకు వెంటనే డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీ బ్యాలెన్స్ షీట్లో రుణాలు, రుణం కింద ఉన్నది, అది రద్దు అయినట్టు ఉంటుంది అంతే. దాన్ని దేశం విమర్చుకోవటం కష్టం కానే కాదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చెప్పని ప్రత్యేకంగా మీరు చట్టబద్ధంగానూ పార్లమెంట్లోనూ హామీలు ఇచ్చారు కాబట్టి, ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు కాబట్టి, ఒక ప్రత్యేక బాండ్ని మీరు ఫ్లోట్ చేయండి కేంద్ర ప్రభుత్వం. ఆ డబ్బుని రాష్ట్రానికి ఇచ్చి ఆ బాండ్లు తీర్చే బాధ్యతను కేంద్రం తీసుకోండి. అంటే తాత్కాలికంగా వాళ్ళ క్యాష్ ఫ్లో ప్రాబ్లం లేకుండా, కేంద్రం దగ్గర డబ్బు లేదు అని చెప్పిన వంక లేకుండా, మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి సాయాన్ని ఇవ్వడానికి మార్గాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభలు అన్ని పక్షాలను నేను కోరేది, దయచేసి విభేదాలను విస్మరించి ఒడుపుగా రాష్ట్రానికి రావాల్సింది అందుకోండి. లేకపోతే ఆర్థిక సంకటంలో ఉన్న రాష్ట్రానికి దాదాపు 80-90 వేల కోట్ల రూపాయలు వివిధ రూపాయల్లో రావాల్సిన డబ్బు 5 ఏళ్ళు ఆగిపోయినప్పుడు, ఆ డబ్బును రాబట్టుకోకపోతే రాష్ట్రం భవిష్యత్తు చాలా గందరగోళం అయిపోతుంది. ఆర్థికంగా ప్రభుత్వం నడవడం మీకు కష్టం అవుతుంది. అసలు జీతాలు ఇచ్చాక మీకేం మిగలదు? జీతాలు ఇవ్వడమే కష్టం అవుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జీతాలు ఇవ్వడమే కష్టమవుతుంది. 2, సరే రకరకాల హామీలు ఇచ్చారు, నెరవేర్చే బాధ్యత మీది, దానిలో మేము జోక్యం చేసుకోము. మొట్టమొదటి నుంచి నేను చెప్తున్నాను, ప్రభుత్వాల బాధ్యత పన్నులు కట్టించుకున్నాక ప్రజల ఉమ్మడి సేవలు తీర్చడము అని చెప్పాను. చట్టబద్ధ పాలన, సామాన్యుడు సంపన్నుడు తేడా లేకుండా పోలీస్ స్టేషన్లో, కోర్టులు అందరికీ సమానంగా న్యాయం అందే రీతిలో చట్టబద్ధ పాలన ఉండాలి. మౌలిక సదుపాయాలు బాగుండాలి. మంచినీళ్లు, మురుగునీటి పారుదల, దోమల నివారణ, ట్రాఫిక్, పార్కులు వగర, రోడ్లు, రవాణా సౌకర్యాలు,
విద్యుత్తు, మౌలిక సదుపాయాలు అంటే ఇవి బాగుండాలి, మంచి ప్రమాణాలతో ఉండాలి. మంచి ప్రమాణాల విద్య ప్రతి బిడ్డకి అందాలి. పేద కుటుంబాల్లో పిల్లలకి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా తెలివితేటలు ఉన్నాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ కలిపి విద్యకి పెన్షన్లతో సహా కలిపితే ఏడాదికి 28 వేల కోట్ల రూపాయలు పాఠశాల విద్య కోసం ఖర్చు పెడుతున్నాం. 40 లక్షల మంది స్కూళ్ళల్లో ఉన్నారు పిల్లలు. తలసరి 70 వేలు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది పన్నుల డబ్బును. ఇప్పుడు అదనంగా సంతోషం, పేద కుటుంబాల్లో 5వ తరగతి దాకా 500 రూపాయల నెలకి, ఆ తర్వాత 750 రూపాయల నెలకి, ఇంటర్మీడియట్ ఆ పైన 1000 రూపాయల నెలకి, ఫీజులు మాఫీ పూర్వం నుంచి ఉంది, ఇవన్నీ ఇంకా చేస్తా ఉంటున్నారు. సొంత విద్యకి ఎంత చేసినా మంచిదే, కానీ ఇంతంత ఖర్చు పెడుతుంటే పిల్లలేం నేర్చుకుంటున్నారు? పిల్లల తెలివితేటలు వికసించకుండా, డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడకుండా బేదరికం ఎట్లా పోతుంది? దానికి ఏమైనా మంత్రం ఉందా? ఇంతంత ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకని దీన్ని బాగు చేసే ప్రయత్నాన్ని ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చేయటం లేదు? అంటే వీళ్ళంతా తెలివి తెచ్చుకుని బీదరికం నుంచి బయటపడి వీళ్ళందరికీ మంచి విద్య అంది, అందరితో పోటీ పడితే మీ పిల్లలకి సవాల్ అవుతారని భయపడుతున్నారా? మీ పిల్లలకి పోటీ రాకూడదు కాబట్టి శాశ్వతంగా వాళ్ళని అలాగే ఉంచాలని చూస్తున్నారా మీరు? లేదా వీళ్ళందరికీ చదువు వచ్చి జీవితంలో బతకడం తెలిసి ఆదాయం పెరిగితే మనకు ఓట్లు కొనడానికి మనుషులు ఉండాలని బాధపడుతున్నారా? ఎవరి కోసం ఈ రాజకీయం, ఈ పరిపాలన? అదనంగా డబ్బు ఖర్చు పెట్టక్కర్లా, పెట్టే ఖర్చు సద్వినియోగం చేస్తే చాలు. ఆ పద్ధతులంటూ నేను సురాజ్యయాత్ర చేసి సమగ్రంగా ఏం చేయాలో పూర్తిగా సూచించాను. జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఇచ్చాను, వారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేస్తే వారికి ఇచ్చాను, నీతి ఆయోగ్కి ఇచ్చాను, రాష్ట్రంలో ప్రభుత్వానికి ఇచ్చాను, పార్టీలకు పంపించాను. ఒక్క పైసా అదనంగా ఖర్చు పెట్టకల, కానీ అది చేయాలన్న సంకల్పమే లేదు. అలాగే ఆరోగ్యం, మీరు ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యానికి ఏదో రకంగా డబ్బులిచ్చి ఆ ఆసుపత్రులు పెద్ద ఆసుపత్రులను పోషించడమే కానీ నిజంగా ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం సమగ్రమైన పథకాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. పెద్ద ఖర్చు లేకుండా అత్యుత్తమ ప్రమాణాల ఆరోగ్యాన్ని ప్రతి కుటుంబానికి, నిరుపేద కుటుంబాలకి గ్రామం నుంచి పట్టణంలో వేద ప్రాంతాల దాకా అందించే ఏర్పాటు సాధ్యం. సమగ్ర ప్రణాళిక తయారు చేశాం, అది చేయాలన్న కోరిక మనకు లేదు. ఒక్కసారి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో దేశమంతా, రాష్ట్రంలోనూ ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎంతమంది అక్కడికి వస్తున్నారో చూడండి మీరు. 1100 బెడ్లు ఉంటే 1800 మంది బెడ్లు అక్కడ నేల మీద కూడా కూర్చోబెట్టి పెడుతున్నారు. రోజుకి 4000-5000 మంది టీచింగ్ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్లుగా వస్తున్నారు చిన్న చిన్న జబ్బులకి. అక్కడ రావాల్సిన అవసరం లేదు, నిజంగా ఆరోగ్య సేవలు సరిగ్గా అందినట్టయితే వాళ్ళకి. పాపం ఎండలో నిలబడి మలమల మగ్గుతున్నారు అక్యూల్లో. ఆ డాక్టర్లు, నర్సులు చచ్చిపోతున్నారు. ఇంతమందిని చూడడానికి అంతమంది సిబ్బంది లేరు. దాని మీద మనం ఖర్చు పెట్టట్లా, సదుపాయాలు లేవు. అవుట్ పేషెంట్లే రోజుకి 300 మంది, 500 మంది, 1000 మంది, 2000 మంది చిన్న చిన్న ఆసుపత్రుల్లో కూడా, జిల్లా ఆసుపత్రులు, తాలూకు ఆసుపత్రుల్లో కూడా. కనీసం దీన్ని బాగు చేసి ఏర్పాటు చేయాలి. ప్రజలకి సరిగ్గా ఆరోగ్యం అందడానికి పద్ధతులు ఉన్నాయి, ఆ పనులు చేయాలి. దాని మీద దృష్టి పెట్టండి. మౌలిక సదుపాయాలు రేపు పొద్దున రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందాలి అంటే దక్షిణాది రాష్ట్రాలు అన్నింటిలో కూడా పారిశ్రామికీకరణ అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, సేవారంగం అతి తక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, వ్యవసాయం అతి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయం ఎక్కువ ఉందంటే మిగతా రంగాలు తక్కువ ఉన్నాయని అంటే ఇంకా ప్రాచీన కాలంలో బతుకుతున్నాం, కానీ ఆధునిక రంగంలోకి ఇంకా వెళ్ళాం మనం. ఒక రాష్ట్రం, ఒక దేశం ఆర్థికంగా పెరుగుతున్న కొద్దీ వ్యవసాయం వాటా తగ్గుతూ ఉంటుంది. అందరికంటే వ్యవసాయం వాటా మనకి ఎక్కువ ఉందంటే వ్యవసాయం బాగుందని కదా అర్థం. వ్యవసాయం తప్ప మిగతా పెరగటం లేదని. దీన్ని మార్చాలంటే మౌలిక సదుపాయాలు, దీన్ని మార్చాలంటే పరిశ్రమలను ఆహ్వానించటం, దీన్ని మార్చాలంటే కార్మిక చట్టాలను మార్చటం. రేపు పొద్దున 1000 మందికి ఉద్యోగాలు ఇస్తే నాకేం ఇబ్బంది ఉండదు, నన్ను ఇబ్బంది పెట్టరు, హింస పెట్టరని చెప్పి నమ్మకం కలగాలి పెట్టుబడి పెట్టేవాడికి. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ.
Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.